కార్యక్రమంలో పాల్గొంటున్న మా యాదవరెడ్డి మళ్ళీ యాదవరెడ్డి గారు ముఖ్యంగా వేదిక మీద ఉన్న కార్పొరేటర్లకు టీఆర్ఎస్ కార్యకర్తలకు ఉద్యమకారులకు మా అక్కా చెల్లెళ్లకు అన్నదమ్ములకు మీడియా మిత్రులకు ఇవాళ పేద ప్రజల ప్రభుత్వంగా టీఆర్ఎస్ ప్రభుత్వం పనిచేస్తుంది. నెలకు 1000 రూపాయల పెన్షన్ ఇస్తున్న ప్రభుత్వం టీఆర్ఎస్ ప్రభుత్వం. నీరు కావాలి ప్రతి నిమిషం వారు మమ్మల్ని ఎప్పుడన్నా కలిస్తే అడిగేదల్లా ఒక్కటే, మా బీడీ కార్మికులకు పెన్షన్లు కావాలి, మా ఆర్ఓబీ కావాలి, మా ఆర్యూబీ కావాలి, మా మార్కెట్ కావాలి, మా కూరగాయల మార్కెట్ మంచి కావాలి, మాకు పండ్ల మార్కెట్ కావాలి, మా పేదలకు డబుల్ బెడ్రూమ్ ఇల్లు కావాలని నిరంతరం ప్రజల కోసం పనిచేసే దంపతులు మన కొండా దంపతులు. తప్పకుండా ఇలా మా సోదరి మని కోరినట్టు ఏదైతే మిగిలిన పెన్షన్లు ఉన్నాయని చెప్పినారో వాటిని గౌరవ ముఖ్యమంత్రి గారితో మాట్లాడి తప్పకుండా మిగిలిపోయిన పెన్షన్లు కూడా అందరికీ అందజేస్తాం. కావద్దు మా లారీలు ఏదైనా ట్రాఫిక్ డైవర్ట్ చేసే అవకాశం చూడమన్నారు. కమిషనర్ గారితో మాట్లాడి తప్పకుండా వరంగల్ ప్రజలకు ఇబ్బంది లేకుండా అవసరమైన చర్యలు కూడా తీసుకుంటామని మనం చేస్తా ఉన్నాం. మళ్లీ వచ్చిన నాడు ఇంకా డీటెయిల్ గా మాట్లాడతాం. ఈ నియోజకవర్గంలో ఈరోజు దాదాపు 150 కోట్ల రూపాయల అభివృద్ది పనులు జరుగుతా ఉన్నాయి. ఖమ్మం రోడ్డు మరో ఆర్ఓబీ ఇవాళ 50 కోట్ల రూపాయలతో ఇంకో ఆర్ఓబీ శాంక్షన్ చేసుకున్నాం. ఎవరు పట్టించుకోలే. ఇవాళ ఈ రైల్వే అండర్ బ్రిడ్జ్ అయిందంటే మా మంత్రి తుమ్మల నాగేశ్వరరావు గారు, మన ముఖ్యమంత్రి కేసీఆర్ గారు, మరీ ముఖ్యంగా కొండా దంపతుల యొక్క పట్టుదల వల్ల, వారి నిరంతర కృషి వల్ల ఇవాళ ఈ ఆర్యూపీని మనం ప్రారంభం చేసుకోగలిగాం. రాబోయే రోజుల్లో కూడా అన్ని రకాలుగా ఈ నియోజకవర్గాన్ని అభివృద్ధి చేసుకుందాం. ముఖ్యంగా డబుల్ బెడ్రూమ్ ఇళ్లు ఇంకా వేగంగా నిర్మాణం చేసి పేదలకు అందించాల్సిన అవసరం ఉంది. మరికొన్ని డబుల్ బెడ్రూమ్ ఇళ్లు కావాలని కూడా సురేఖ గారు దరఖాస్తు పెట్టారు. చుట్టూ నీళ్లు కావాలి, దేవాదుల నీళ్లు అనేది చాలా రోజుల నుంచి సురేఖ గారు అడుగుతున్నారు. ఆ కోర్టు చుట్టూ నీళ్లు పెడితే మీ బోర్ల నీళ్ల ఊటలు పెరుగుతాయి, మీ బోర్లకు మీ బావుల నీటి ఊటలు పెరుగుతాయి కనుక దేవాదుల నీళ్లను కోర్టు చుట్టూ దేవాలని కోరినారు. దానికి ఒక చిన్న లిఫ్ట్ శాంక్షన్ చేసి తప్పకుండా గోదావరి నీళ్లతోని మీ కోర్టు చుట్టూ నీళ్లు తీసుకొస్తామని కూడా ఈ సందర్భంగా మీకు హామీ ఇస్తాం. శ్రీమతి కొండా సురేఖ గారు, గౌరవనీయులు, చిరకాల మిత్రులు, మన వరంగల్ జిల్లా అభివృద్ధిపై ప్రత్యేక శ్రద్ద కనిపిస్తూ మనకు అన్ని రకాల సహకరిస్తున్న పెద్దలు శ్రీ తుమ్మల నాగేశ్వరరావు గారు, గౌరవనీయులు, మనందరం కూడా తెలంగాణ ప్రజలందరూ కూడా ఎంతో అభిమాని గౌరవ శాసనసభ్యులు దంపతుల యొక్క మిత్రులకు, అభిమానులకు, మీడియా మిత్రులకు అందరికీ పేరు పేరున నా హృదయపూర్వకమైన నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. ఎంతో కష్టపడి తెలంగాణ తెచ్చుకున్నాం. తెలంగాణ ఉద్యమంలో వరంగల్ జిల్లా, వరంగల్ పట్టణం ఉద్యమం ఎన్నంటి ఉన్నది, కేసీఆర్ ఎన్నంటి ఉన్నదని ఒక ఆలోచనతోని గౌరవ ముఖ్యమంత్రి గారు తెలంగాణలో వరంగల్ జిల్లాను, వరంగల్ పట్టణాన్ని అన్ని రకాలుగా అభివృద్ధి చేయాలనే ఆలోచనతోని దేశంలో ఎక్కడ లేని విధంగా గత ప్రభుత్వాలు ఆలోచించని విధంగా ఈరోజు రాష్ట బడ్జెట్ లో ప్రతి సంవత్సరం మన పట్టణాభివృద్ధికి 300 కోట్ల రూపాయలు కేటాయించడం జరుగుతున్నది. ఆ 300 కోట్ల స్పెషల్ డెవలప్మెంట్ ఫండ్ తో పాటు కొండా మురళి గారు, కొండా సురేఖ గారు ఎప్పుడు ముఖ్యమంత్రి గారి దగ్గరికి వెళ్లి ఏ రిప్రజెంటేషన్ ఇచ్చినా, ఏ మంత్రి గారి దగ్గరికి వెళ్లి ఏ రిప్రజెంటేషన్ ఇచ్చినా ఎప్పటికప్పుడు వారిపై ఉన్న గౌరవంతో, వరంగల్ పట్టణాభివృద్ధి పైన ఉన్న ప్రేమతో అవన్నీ కూడా మంజూరు చేస్తూ వచ్చారు. ఇప్పటికే మన వరంగల్ తూర్పు నియోజకవర్గంలో దాదాపు 300 కోట్ల రూపాయల అభివృద్ది పనులు జరుగుతున్నాయి. ఎన్నీ చెప్దాము, ఒక ఔటర్ రింగ్ రోడ్ అని చెప్దామా, ఒక ఆర్ఓపీ, ఒక ఆర్యూబీ, అదేవిధంగా ఇక్కడ మనకు మైనారిటీస్ కు కమిటీ హాల్స్, ప్రతి డివిజన్ కు ఒక ఫంక్షన్ హాల్, శ్మశాన వాటికలు, అదేవిధంగా మార్కెట్ యార్డ్స్, అటు పళ్ళకు కానీ, పూలకు కానీ, చేపలకు కానీ అనేక రకాలైన మార్కెట్ యార్డ్స్ నిర్మాణం కూడా ఈరోజు పెద్ద ఎత్తున తూర్పు నియోజకవర్గంలో జరుగుతున్నాయి. కొండా సురేఖ గారు, కొండా మురళి గారు, వరంగల్ తూర్పు నియోజకవర్గం మాకు అవకాశం ఇచ్చింది. గతంలో ఈ నియోజకవర్గంలో అభివృద్ధి జరగలేదు, ఇప్పుడు అభివృద్ధి చేసి చూపించాలి. కేసీఆర్ గారు ఆశీర్వాదంతో నిధులు ఎక్కువ తీసుకొచ్చి ఈ నియోజకవర్గాన్ని అన్ని రకాలుగా అభివృద్ధి చేయాలని వారు తపన పడుతున్నారు. వారికి అన్ని రకాలుగా సహకారం అందించడానికి వేదికపై ఉన్న మేము మంత్రులందరం కూడా సిద్ధంగా ఉన్నామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, ప్రధానంగా కొండా మురళి గారు,
ఓసిటీకి సంబంధించిన ఒక విషయాన్ని ప్రస్తావించారు. ఆ ఓసిటీలో ప్రతి సంవత్సరం దసరా ఉత్సవాలు చేసుకుంటాం, మాకు అక్కడ మాత్రమే ఖాళీ జాగా ఉన్నది, ఆ ఖాళీ జాగా కూడా మరి కూడా వాళ్ళు వేలం పెడితే మాకు దసరా ఉత్సవాలు చేసుకోవడానికి కూడా సరైన వేదిక గాని సరైన జాగా గాని లేదని ఇప్పుడే సమదృష్టి తీసుకొచ్చారు. తప్పకుండా అధికారులతో మాట్లాడి ఆ ఓసిటీని ఓసిటీ వేలమును వాయిదా వేయిస్తామని చెప్పి కూడా ఈ సందర్భంగా మీ అందరికి సవినయంగా తెలియజేసుకుంటూ మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటున్నారు. జయ తెలంగాణ. విషను కాకటీయ చందవట్టు హరిషన్న కోను జతగట్టు భగభగమందే నిప్పుల సూర్యుడు తూర్పున పొడిసిండు బంగారు తెలంగాణక సూర్యుడు కదిలిండు తల్లి రుణమును తీర్చుకునేందుకు తనయుడు కదిలిండు నిద్రాహారాలన్నీ మాని మనతో మస్తుండు ఆరున్నర అనుభుల పుల్లెత్తు అభివృద్ధిలో తన దేపెలిమెత్తు